హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రస్టల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో టాపిక్ డబ్ల్యూడబ్ల్యూ చైర్మన్ మిస్టర్ బిగ్ మ్యాన్ గురించి, లార్ సులేవన్ గురించి, ది లునటిక్ ఫ్రెంచ్ డీన్ అంబ్రోస్ గురించి అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. సో గాయస్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం డబ్ల్యూడబ్ల్యూ చైర్మన్ మిస్టర్ మిక్ మ్యాన్ గురించి. ఎందుకంటే గాయస్, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, రీసెంట్లీ మిస్టర్ మిక్ మ్యాన్ చాలా సూపర్ స్టార్స్కి డబ్ల్యూడబ్ల్యూ నుంచి తీసేసినారు, రిలీజ్ చేసేసినారు. బట్ గాయస్, ఇప్పుడు మిస్టర్ మిక్ మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూలో ఒక కొత్త రూల్స్, ఒక కొత్త పాలసీని తీసుకొచ్చినారు. అండ్ గాయస్, ఆ రూల్స్ అండ్ ఆ పాలసీ ప్రకారం ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ డబ్ల్యూడబ్ల్యూలో వర్క్ చేసే సూపర్ స్టార్స్ మనసులు, అంటే గాయస్ చాలా సూపర్ స్టార్స్కి డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు పుష్ ఇస్తలేరు కదా, సో కొంతమంది సూపర్ స్టార్స్ మనసులో ఉంటుంది, అరే మాకు డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు పుష్టిస్తలేరు, సో ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు మమ్మల్ని రిలీజ్ చేస్తే మేము వేరే కంపెనీ, వేరే రెస్లింగ్ కంపెనీస్ వెళ్ళి ఫైట్ చేస్తామని ఇలాంటి డౌట్ ఒకవేళ మీ మనసులో ఉంటే మీరు స్వయంగా నా ముందు రండి అండ్ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేయండి, నేనే మీ అందరికీ స్వయంగా డబ్ల్యూడబ్ల్యూ నుంచి తీసేస్తానని మిస్టర్ మిక్ మ్యాన్ చాలా క్లియర్ చెప్పినారంట డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ అందరికీ. అవును గాయస్, మిస్టర్ మిక్ మ్యాన్ చాలా క్లియర్ చెప్పినారంట, ఒకవేళ మీ మనసులో మా డబ్ల్యూడబ్ల్యూలో వర్క్ చేయొద్దని మీ మనసులో ఉంటే మీరు స్వయంగా రండి అండ్ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పండి, నేనే మీ అందరికీ తీయస్తానని మిస్టర్ మిక్ మ్యాన్ చెప్పినారంట. ఎందుకంటే గాయస్, మిస్టర్ మిక్ మ్యాన్కి ఈ వైరస్ వల్ల చాలా అంటే చాలా లాస్ వచ్చింది, సో అందుకనే మిస్టర్ మిక్ మ్యాన్ యూజ్ లేని సూపర్ స్టార్స్ అందరికీ డబ్ల్యూడబ్ల్యూ నుంచి తీసేస్తున్నారు. సో గాయస్, మిస్టర్ మిక్ మ్యాన్ కరెక్ట్ చేస్తున్నారా రాంగ్ చేస్తున్నారా మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం లార్ సులేవన్ గురించి. ఎందుకంటే గాయస్, మీరు చాలామంది నాకు కామెంట్ చేస్తూనే ఉంటారు, అన్నా లార్ సులేవన్ పైన అప్డేట్ ఇవ్వండి, అసలు లార్ సులేవన్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారా చేయరా మాకు దానిపైన అప్డేట్ ఇవ్వండి అని మీరు చాలామంది కామెంట్ చేసినారు. అండ్ గాయస్, మనకి ఫైనల్లీ లార్ సులేవన్ పైన ఒకటిగా రెండు కాదు మొత్తం 3 అప్డేట్స్ వచ్చేసినాయి. అండ్ గాయస్, ఆ అప్డేట్స్ గురించి నేను మీ అందరికీ లైన్ బై లైన్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లార్ సులేవన్ డబ్ల్యూడబ్ల్యూలో ఎందుకు కనిపిస్తలేరు అంటే లార్ సులేవన్ ఇంజుర్డ్ ఉన్నారు, సో అందుకని మనకి లార్ సులేవన్ డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేరు. బట్ గాయస్, మనకు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారం లార్ సులేవన్ ఇప్పుడు మంచిగా రికవర్ అయిపోయినారంట, ఇప్పుడు లార్ సులేవన్ మంచి ఫిట్ అండ్ ఫైన్ ఉన్నారు, చాలా మంచి వర్కౌట్ చేస్తున్నారు అండ్ లార్ సులేవన్ రెడీ ఉన్నారంట రిటర్న్ కోసం అని మనకి అప్డేట్స్ వస్తున్నాయి. బట్ గాయస్, డబ్ల్యూడబ్ల్యూ మెడికల్ స్టాఫ్ వాళ్ళు లార్ సులేవన్కి మెడికలీ క్లియర్ చేయలేదంట. అవును గాయస్, డబ్ల్యూడబ్ల్యూ మెడికల్ స్టాఫ్ లార్ సులేవన్కి మెడికలీ క్లియర్ చేయలేదంట. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ మెడికల్ స్టాఫ్ ప్రకారం లార్ సులేవన్ 100% రికవర్ కాలేదంట, సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు లార్ సులేవన్కి మెడికలీ క్లియర్ చేయలేదు, సో అందుకని మనకి లార్ సులేవన్ డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేరు. అండ్ గాయస్, అంతేకాదు రీసెంట్లీ లార్ సులేవన్వి కొన్ని వీడియోస్, కొన్ని ప్రైవేట్ వీడియోస్ లీక్ అయిపోయినాయి. సో గాయస్, ఆ వీడియోస్ లీక్ అయిన తర్వాత లార్ సులేవన్ పేరు మార్కెట్లో చాలా బద్నాం అయిపోయింది, సో ఈ రీజన్ వల్ల అవి లార్ సులేవన్ మనకి డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేరంట. అండ్ గాయస్, మనకు వచ్చిన థర్డ్ అప్డేట్ ప్రకారము మిస్టర్ మిక్ మ్యాన్ రీసెంట్లీ చాలా సూపర్ స్టార్స్కి రిలీజ్ చేసినారు కదా, బట్ గాయస్ ఆ రిలీజ్ అయిన సూపర్ స్టార్స్ లిస్టులో లార్ సులేవన్ పేరు లేదు. అండ్ గాయస్, ఒకవేళ మిస్టర్ మిక్ మ్యాన్ మనసులో అంటే నాకు లార్ సులేవన్తో పని లేదు, సో నేను లార్ సులేవన్కి తీయేస్తాను అని ఒకవేళ మిస్టర్ మిక్ మ్యాన్ మనసులో వస్తే ఓన్లీ సెకండ్స్లో మిస్టర్ మిక్ మ్యాన్ లార్ సులేవన్కి డబ్ల్యూడబ్ల్యూ నుంచి తీసేస్తారు. బట్ గాయస్, లార్ సులేవన్కి మిస్టర్ మిక్ మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూ నుంచి ఇంకా తీసేయలేదు, సో దీని అర్థం ఏంటంటే మిస్టర్ మిక్ మ్యాన్ కొంచెం ఇంట్రెస్టెడ్ ఉన్నారంట లార్ సులేవన్లో అండ్ ఇన్ ఫ్యూచర్లో మనకి లార్ సులేవన్ డబ్ల్యూడబ్ల్యూలో 100% కనిపిస్తారంట. గాయస్, ఇన్ ఫ్యూచర్ అంటే మేబీ సమ్మర్ స్లామ్లో లేదా సమ్మర్ స్లామ్ తర్వాత లార్ సులేవన్ రిటర్న్ చేస్తారని మనకి అప్డేట్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం జాన్ మాక్స్లీ అంటే డీన్ అంబ్రోస్ గురించి. గాయస్, నేను మీ అందరికీ నిన్ననే ఒక వీడియోలో డీన్ అంబ్రోస్ది ఒక ఇంటర్వ్యూ జరిగిందని నేను మీ అందరికీ నిన్ననే ఒక వీడియోలో అప్డేట్ చేసినాను. అండ్ గాయస్, అదే ఇంటర్వ్యూలో డీన్ అంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూ చైర్మన్ మిస్టర్ మిక్ మ్యాన్ గురించి మాట్లాడినారు. సో గాయస్, డీన్ అంబ్రోస్ ఏమన్నారంటే, నేను డబ్ల్యూడబ్ల్యూలో వర్క్ చేస్తున్నప్పుడు, అంటే డబ్ల్యూడబ్ల్యూ వర్క్ చేసినప్పుడు నా ఫ్యూడ్ ఏదైనా సూపర్ స్టార్స్ నడుస్తుండే కదా, సో నా ఫ్యూడ్ ఏదైనా సూపర్ స్టార్స్ నడిచినప్పుడు నేను చాలాసారి డబ్ల్యూడబ్ల్యూ చైర్మన్ మిస్టర్ మిక్ మ్యాన్ దగ్గరికి వెళ్ళినాను అండ్ నేను చాలా ఓపెన్లీ చెప్పినాను, సార్ నేను అంటే నా ఫ్యూడ్లో మనం ఆ మసాలా యాడ్ చేద్దాం, మనం ఈ మసాలా యాడ్ చేస్తాం, మనం ఇలా చేస్తే అలా ఉంటుంది, మనం అలా చేస్తే ఇలా ఉంటుంది అని నేను చాలా మంచి మంచి ఐడియాస్ ఇచ్చినాను మిస్టర్ మిక్ మ్యాన్కి. బట్ మిస్టర్ మిక్ మ్యాన్ నాకు ఎప్పుడు పట్టించుకోలేదు, అంటే నాకు ఎంత కేర్ చేయలేదు అండ్ నేను ఐడియాస్ ఇచ్చినప్పుడు మిస్టర్ మిక్ మ్యాన్ అంత ఇంట్రెస్ట్తో వినకపోతుండే అండ్ సరే చూద్దామని మిస్టర్ మిక్ మ్యాన్ అలా చెప్పి డీన్ అంబ్రోస్ అక్కడికి వెళ్ళి పంపించేస్తుండే అంట. సో డీన్ అంబ్రోస్ రీసెంట్లీ ఇంటర్వ్యూలో మిస్టర్ మిక్ మ్యాన్ ఇంత పెద్ద సీక్రెట్ రివీల్ చేసినారు. అండ్ గాయస్, అంతేకాదు డీన్ అంబ్రోస్ ఏమన్నారంటే, నేను ఇప్పుడు
యాజ్ ఎ జాన్ మాక్స్లీ ఏఈడబ్ల్యూలో వర్క్ చేస్తున్నాం కదా. సో మా ఏఈడబ్ల్యూ హెడ్ టోనీ ఖాన్ దగ్గరికి నేను వెళ్ళి నేను చాలా మంచి మంచి ఐడియాస్ ఇస్తాను. సో మన ఫీల్డ్లో మనం అలా చేద్దాం ఇలా చేద్దాం అని నేను చాలా మంచి మంచి ఐడియాస్ ఇస్తాను. అండ్ నేను ఐడియాస్ ఇచ్చినప్పుడు టోనీ ఖాన్ ఆ ఐడియాస్కి చాలా ఇంట్రెస్ట్తో వింటారు అండ్ నేను చెప్పిన ఐడియాస్కి ఆయన ఫాలో బీ చేస్తారు. సో అందుకనే నేను ఏఈడబ్ల్యూలో ఇంత ఇంట్రెస్ట్తో వర్క్ చేస్తున్నాను అండ్ నేను ఏఈడబ్ల్యూలో వర్క్ చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీ ఉన్నా అని జాన్ మాక్స్లీ చాలా ఓపెన్లీ చెప్పేసినారు ఆ ఇంటర్వ్యూలో. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. గాయస్ మీరు చాలామంది నాకు కామెంట్ చేస్తూనే ఉంటారు అన్న ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇప్పుడు ప్రెసెంట్ మనకి డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేరు అండ్ ద బీస్ట్ ఎప్పుడు రిటర్న్ చేస్తారని మీరు చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో చూడండి గాయస్ మనకి ఫైనల్లీ ద బీస్ట్ పైన ఒక అప్డేట్ వచ్చేసింది. అండ్ గాయస్ మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారము డబ్ల్యూడబ్ల్యూ చైర్మన్ మిస్టర్ మిక్మాన్ ఇప్పుడు ప్రెసెంట్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి యూజ్ చేయకపోతేనే మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నారంట. ఎందుకంటే గాయస్ చూడండి వైరస్ వల్ల అక్కడ ఎవరు ఆడియన్స్ వస్తలేరు, అక్కడ ఉన్న ఫ్యాన్స్ యూఎస్ఏ నెట్వర్క్లో ఎవరు అంత ఇంట్రెస్ట్తో డబ్ల్యూడబ్ల్యూకి చూస్తలేరు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి యూజ్ చేసిన ఒకటే చేయకున్న ఒకటే అని మిస్టర్ మిక్మాన్ చెప్తున్నారంట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మొత్తం డబ్ల్యూడబ్ల్యూలో ఇప్పుడు ప్రెసెంట్ హైయెస్ట్ పేడ్ సూపర్ స్టారు అండ్ ద బీస్ట్ ఒక పార్ట్ టైం సూపర్ స్టారు అండ్ ఆల్రెడీ ద బీస్ట్ మనకి డబ్ల్యూడబ్ల్యూలో చాలా తక్కువ కనిపిస్తారు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ ద బీస్ట్కి యూజ్ చేస్తే అంటే ద బీస్ట్ అపీరియన్స్ మొత్తం వేస్ట్ అయిపోతుంది అని మిస్టర్ మిక్మాన్ అలా చెప్పినారంట. సో గైస్ అందుకనే ఇప్పుడు మనకి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఏదైనా పెద్ద పీపీఈలో కనిపిస్తారంట లైక్ సమ్మర్ స్లామ్. అవును గైస్ మనకు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ సమ్మర్ స్లామ్ దగ్గరలో రిటర్న్ చేస్తారంట. సో గైస్ ఇప్పుడు మీరందరూ నా కామెంట్స్లో 100% చెప్పండి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ సమ్మర్ స్లామ్ దగ్గరలో రిటర్న్ చేస్తే మంచిగా ఉంటాయి, లేకపోతే ద బీస్ట్ మనకి నెక్స్ట్ వీక్ లేకపోతే మన్ ఇన్ ద బ్యాంక్లో లేకపోతే మన ఇన్ ద బ్యాంక్ తర్వాత కాబోయే రాలో రిటర్న్ చేస్తే మంచిగా ఉంటుందా, మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ గైస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం, అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్, బాయ్.